లక్ష్మి గారు మొత్తం చూస్తే ఫైనల్గా గజిబిజిగా గందరగోళంగా అయితే లోకల్ రిపోర్ట్స్ చూస్తే అర్థమవుతుందండి. పక్క అంటే నార్మల్గా అంటే మీడియా సంస్థల్లో జర్నలిస్టులుగా మనకే ఇంత కన్ఫ్యూజన్గా ఉండేదంతా, సామాన్య ప్రజలైతే ఇంత పర్టికులర్గా చూడరండి. అంటే మెజారిటీ ఏది ఇచ్చారు అంటే మీరు అన్నట్టు విడిపోయినట్టు ఏ టీవీ చూస్తే ఆ టీవీ ఎడ్జి చూపిస్తుంటే కాస్త ఆ పార్టీ సంబరపడడానికి తాత్కాలిక ఆనందానికి వరకు సరిపోతుందేమో కానీ, బట్ కానీ నేషనల్ సర్వీస్ చెప్తున్నది కనుక ఒక్కసారి గమనిస్తే ఆంధ్రప్రదేశ్లోని పార్లమెంట్ సీట్ల విషయంలో దాదాపుగా 20 స్థానాల వరకు కూటమికి వెళ్ళిపోతున్నాయండి. అంటే దాన్ని బట్టి ఈక్వేషన్స్ మారుతాయి. ఎవరికైనా మెసేజ్ పెట్టారు ఇప్పుడే, మీరు కూటమికి ఎడ్జుంది కూటమికి ఎడ్జుందని చెప్పాకండి. కూటమికి ఎడ్జుందని చెబితే మేము బెట్టింగ్లు పెట్టుకోవాలి, అవతల వాళ్ళు రావట్లేదు, మమ్మల్ని వదిలేయండి, వైసీపీ బలంగా ఉందని చెప్పండి అని చెబుతున్నారు. మన ఆడ ఎగ్జిట్ పోల్స్, నేషనల్ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన రిపోర్ట్లు చెప్తాం కానీ మనం సొంతంగా చెప్తామా? పీపుల్స్ పీపుల్ పల్స్ యా వచ్చినట్టుంది, రైట్, వాళ్ళు కూడా వస్తున్నట్టున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి చూస్తే కొన్ని ఫైనల్గా ఇచ్చినటువంటి దాంట్లో ఇండియా టుడే మరలా కూడా ఈసారి ఇండియా టుడే కూడా కొంత మ్యాజిక్ ఫిగర్స్ని ఇవ్వటం జరిగింది. ఇంతకుముందు ఇచ్చినటువంటి ఇండియా టుడే ఇచ్చినటువంటి దాంట్లో 2019 2014 ఏపీలో అసెంబ్లీ ఎంపీకి సంబంధించినటువంటి సీట్స్ విషయంలో చాలా క్లియర్గా దగ్గరగా ఉంది. ఈసారి కూడా అదేవిధంగా అదే దీంట్లో ఇచ్చినట్లున్నారు. ఆల్మోస్ట్ 19-22 మరి ఇదే బేస్ చూస్తే ఆల్మోస్ట్ నేషనల్ మొత్తం వన్ సైడ్ ఇచ్చినట్లున్నారండి. నేషనల్ మొత్తం ఏపీలో అయితే పాలిటిక్స్ ప్రకారంగా ఎంపీ సీట్స్ ఎక్కువగా 19-17 నుంచి 21 వరకు వస్తాయని చెప్పని ఇచ్చినట్లు. ఏ ఒక్క నేషనల్ సర్వే కూడా వైసీపీకి అనుకూలంగా పార్లమెంట్ సీట్లు చూపించలేదండి. ఓకే, అంటే అలా అయితే సాధ్యం కాదు కదా. ఓకే, 20 స్థానాలు కూటమికి పార్లమెంట్, రైట్. ఒకసారి దిలీప్ రెడ్డి గారు జాయిన్ అయ్యారా? ఇంకా అవుతుంది, రెడీ. రైట్, గుడ్ ఈవినింగ్ దిలీప్ రెడ్డి గారు. దిలీప్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం, నమస్కారం. సీనియర్ జర్నలిస్టు దిలీప్ రెడ్డి గారు, పీపుల్ పల్స్ ఇచ్చినటువంటి దాంట్లో అంటే మీరు దాదాపుగా ఇచ్చినటువంటి దాన్ని ఎలా చెప్తారు, ఏంటి మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఒకసారి తెలియజేయండి. అంటే మేము ఒక మెథడాలజీ అడాప్ట్ చేసినాము, పోస్ట్ పోల్ సర్వే చేసినాం. 13వ తేదీ నాడు పోలింగ్ జరిగితే 16 నుంచి 20 తారీఖు మధ్య 25 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలలో రిప్రజెంటేషన్ మోడల్లో పాసిబిలిటీ ప్రాబిలిటీ రిప్రజెంటేషన్ మోడల్ అంటారు దాన్ని, సైంటిఫిక్ మెథడ్ లో 3 అసెంబ్లీ సెగ్మెంట్లు, ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్ లో 4 పోలింగ్ స్టేషన్లు, ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ లో 20 నుంచి 25 ఓటర్లు, ఈ లెక్కన మొత్తం 6,900 ఓటర్లని 3 పద్ధతుల్లో, ఒకటి ఇంటర్వ్యూలు, మా వాళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తారు, ఇంకొకటి క్వశ్చనేర్ ఇస్తాం, నిర్దిష్టంగా ప్రశ్నావళి ఉంటది, దాంతో పాటు ఒక సీక్రెట్ బ్యాలెట్ ఉంటది. అక్కడ కంటెండర్ ఎవరున్నారో ఆ కాన్స్టిట్యున్సీలో దాన్ని బట్టి సీక్రెట్ బ్యాలెట్, సేమ్ లైక్ ఏ పోలింగ్. ఈ 3 పద్ధతులు క్రోడీకరించిన తర్వాత ఆ నంబర్లు వచ్చినాయి. ఆ నంబర్లు మీరు ఎట్లా డిస్ప్లే చేసిన దిలీప్ రెడ్డి గారు, అంటే ఫైనల్ గా వైఎస్ఆర్సీపీ పార్టీకి 45 నుంచి 60 స్థానాలు వస్తాయని, తెలుగుదేశం పార్టీకి 95 నుంచి 110 సీట్స్ వస్తాయని, జనసేన పార్టీకి 14 నుంచి 20 సీట్స్ వస్తాయని, భారతీయ జనతా పార్టీకి 2 నుంచి 3 సీట్స్ వస్తాయని ఫైనల్గా మీరు ఇచ్చినటువంటి నెంబర్ అంతే కదా? ఎస్. ఓకే, ఇక అదేవిధంగా ఎంపీ సీట్స్ సంబంధించిన దాంట్లో చూస్తే తెలుగుదేశం 13 నుంచి 15 తెలుగుదేశం పార్టీకి, ఓకే, 2 పోటీ చేసిన 2 స్థానాలు కూడా గెలిచే అవకాశం జనసేన పార్టీ, జనసేనకి, ఓకే, 2 నుంచి 4 పార్లమెంట్ స్థానాల అవకాశం బీజేపీ. ఓకే, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి 3 నుంచి 5 స్థానాలు. ఎస్. ఓకే, అంటే దిలీప్ రెడ్డి గారు, అంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేటువంటి 3 నుంచి 5 ఎంపీ సీట్స్ ఏ ఎడ్జుని చెప్పగలుగుతారా? నోను, పర్టికులర్గా ఆ డేటా నా దగ్గర లేదు, బట్ మేము పర్సంటేజ్ ఆ క్వశ్చనర్స్ విశ్లేషించినప్పుడు వచ్చిన శాతాలు అవి. ఓకే, మనం 2014 ఎన్నికల సరళిని కనుక గమనించినట్టయితే అప్పుడు జనసేన కంటెస్ట్ చేయలేదు, కానీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కూటమికి మద్దతు ఇచ్చింది. ఆ జనసేన పోటీ చేసింది 2019లో, వాళ్ళ పోటీ శాతాన్ని కూడా తీసుకొని మనం ఉజ్జాయింపుగా ఆలోచన చేసినట్టయితే మనకు ఒక క్లారిటీ కనిపిస్తుంది. 14 కంటే
వాళ్ళ పరిస్థితి మెరుగెట్లా అయింది అని. 102 సీట్లు తెలుగుదేశం, 4 సీట్లు బీజేపీ, 106 తోటి వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేయడం, 67 స్థానాలకు వైఎస్ఆర్సిపి పరిమితమైంది. 2019 తోటి కంపేర్ చేసినట్టయితే అప్పుడు 10% ఓటు వేరియేషన్ తోటి దాదాపు 50% ఓటు తోటి వైఎస్ఆర్సిపి, 40% ఓటు వచ్చినటువంటి తెలుగుదేశం మీద 151 out of 175 స్థానాలు వైఎస్ఆర్సిపి గెలిస్తే ఇప్పుడు ఓటు శాతంలో స్పష్టమైన 8% ఓటు వ్యత్యాసం కూటమికి వైఎస్ఆర్సిపికి మధ్య ఉంది. వాళ్ళు ఒక 44 అగ్రిగేటింగ్, 44% వరకు వాళ్ళకు వస్తే 54% ఆ ప్రాంతంలో వీళ్ళు గెలుచుకోవడానికి ఆస్కారం ఉంది. కనుక ఈ సీట్ల వ్యత్యాసం ఇట్లా ఉండడానికి ఆస్కారం. ఓకే, అంటే దిలీప్ రెడ్డి గారు అంటే 8 to 10% వేరియేషన్ ఉంటుంది అంటారా? 8% రఫ్లీ అబౌట్ 8%. ఓకే, రఫ్లీ అబౌట్ 8% ఉండేటువంటి అవకాశం. మీరు ఇందాక చెప్పారు దిలీప్ రెడ్డి గారు, అంటే మెథడాలజీ, అంటే పీపుల్ పల్స్ సపరేట్గా ఒక మెథడాలజీ తీసుకుంది, ఆ మెథడాలజీ ప్రకారంగా మేము ఇచ్చేసామని చెప్పారు. ఇది ఎంతవరకు యాక్యురసీ ఉండేటువంటి అవకాశం ఉందంటారు? యాక్యురసీ డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్ అవుట్ సైడ్. కొన్ని సమాజాలలో ప్రజలు వాళ్ళ అభిప్రాయాలని నిక్కచ్చిగా వ్యక్తం చేస్తారు, కొన్నిసార్లు వ్యక్తం చేయరు. ఇప్పుడు సిఎస్డిఎస్ సర్వే కనుక మీరు గమనించినట్టయితే గత 20 సంవత్సరాలుగా చాలా యాక్యురేట్ గా ఉంటుంది. మేము కూడా మొన్న 62 నుంచి 68 స్థానాలు ఆస్కారం ఉంది అని తెలంగాణ గురించి ఇచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా రిఫ్లెక్ట్ అయింది. మేము కూడా గుజరాత్ లో ఇచ్చిన గణాంకాలు సరిగ్గా రాలేదు. మేము గత 14 సంవత్సరాలుగా మేము ఈ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో సర్వేలు చేస్తా ఉన్నాము. కొన్నిసార్లు మాత్రం తేడా రావడానికి ఆస్కారం ఉంటుంది. దేని వల్ల అంటే ఆ ఎర్రర్ మార్జిన్ అనేది ఒక సైంటిఫిక్ మెథడ్ లో కూడా ఎర్రర్ మార్జిన్ ఉంటుంది, కానీ కొన్నిసార్లు ప్రజలు కూడా తెలివి మీరి సర్వేకి వచ్చిన వాళ్ళకు ఒక తీరుగా చెప్పి వాళ్ళు నిజంగా కూడా ఒక తీరు చేయడం, ఇట్లాంటివి ఉన్నప్పుడు కొంత స్వల్ప వేరియేషన్ రావడానికి ఆస్కారం. ఓకే, అంటే దిలీప్ రెడ్డి గారు ఇప్పుడు మీరు చేసినటువంటి మెథడాలజీ ప్రకారంగా ప్రజలు స్పందించారా, ప్రజలు చెప్పగలిగారా, ప్రజలు అంటే ఓపెన్గానే మేము ఇదిగో ఈ పార్టీకి చేసాము, ఈ పార్టీకి వేసాము అని చెప్పగలిగారా, లేకపోతే దాంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారా చెప్పకుండా? చెప్పగలగకపోవడం అంటూ ఏముండదు. ఓకే, చెప్పినారు, కానీ మనం దేన్ని ఎంత తీసుకోవాలి అనడానికి కూడా ఒక మెథడాలజీ ఉంటుంది. అప్పుడు ఆ డేటాని ఎట్లా ఇంటర్ప్రిటేట్ చేయాలి, కొన్ని కోరిలేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చనేర్ లో ఒక రకంగా చెప్తాడు, కానీ ఓటింగ్ సీక్రెట్ బ్యాలెట్ కంపేర్ చేసినప్పుడు భిన్నంగా ఉంటుంది. అట్లాంటిది ఇన్వాలిడ్ కింద తీసుకుంటాం మనం. అట్లా రకరకాలుగా ఉంటది. ఇది ఇప్పుడు నేను టీవీ చర్చలో దాన్ని చెప్పలేను, కానీ మేము చాలా పారామీటర్స్ ని తీసుకోవడము, ఆ పారామీటర్ ని మళ్ళీ సమన్వయం చేసుకోవడం. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇంటర్వ్యూకి వెళ్తారు మా సర్వేయర్లు, అట్లాగే ఒక నిర్దిష్టమైన ప్రశ్నావళిని సంధిస్తాం, దానికి ప్రశ్నలకు వాళ్ళు సమాధానాలు ఇస్తారు, మళ్ళీ ఆ ప్రశ్నల్లో కూడా కాంట్రడిక్టరీ ఆన్సర్స్ ఉన్నాయా అనేది కూడా పరిగణలోకి తీసుకుంటాం. ఇట్లా చాలా రకాలుగా ఉంటుంది. అంటే దిలీప్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నామని అన్నిదా భావించవద్దు. కారణం ఏంటంటే చాలామంది ఎగ్జిట్ పోల్స్ ఇస్తూ ఉన్నారు, దాదాపు ఎప్పుడూ లేని విధంగా ఈసారి 100 వస్తాయి ఎగ్జిట్ పోల్స్ అనుకుంటే 1000 వచ్చినాయి. వాట్సాప్లో చూస్తే 1000 ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ని తెలియజేస్తున్న పరిస్థితి. అంటే ఇందుట్లో వాస్తవికత ఏంటి, వాస్తవికత ఎవరు చేశారు, అసలు ఎవరు చేశారు, ఎవరు చేయలేదు అనేటువంటిది ప్రజలు చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అందుకని పీపుల్ పల్స్ గతంలో చేసినా ఎప్పుడు చేసినా చాలా యాక్యురసీగా ఉంటుంది, దగ్గరగా ఉండేటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు ఎలా చేశారు అంటే దాని గురించి నేను కొంచెం ఎక్కువగా మీతోటి డిబేట్ చేయదలుచుకున్నాను, అంటే దాన్ని కొంచెం ప్రజలకు తెలియజేయాలి. చెప్తున్నాను కదా, నేను ఆ సిస్టమ్ ఆఫ్ మెథడాలజీ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న పారామీటర్స్ ఏమున్నాయో, ఆ ఎలిమెంట్స్ ఏమున్నాయో వాటిని శాస్త్రీయంగా ఉన్నాయని నమ్మిన తర్వాత మేము 0 ఇంట్రెస్ట్ తోటి ఎవరికి అనుకూలంగానో ప్రతికూలంగానో లేకుండా ఇన్పుట్స్ సేకరించి అనలైజ్ చేసినప్పుడు రేపు ఫలితాలు భిన్నంగా ఉంటే అని అంటే మా ట్రాక్ రికార్డ్ ఆఫ్ 14 ఇయర్స్, మేము ఇప్పటికీ 21 రాష్ట్రాల్లో, కొన్ని రాష్ట్రాలు 3 సార్లు, గుజరాత్ లాంటి రాష్ట్రాలు 3 సార్లు, ఛత్తీస్గఢ్ 2 సార్లు, అస్సాం 2 సార్లు, పశ్చిమ బెంగాల్ 2 సార్లు, ఇట్లా చేసినాం దేశవ్యాప్తంగా. పాన్ ఇండియా ఆపరేషన్స్ ఉన్నాయి కనుక ట్రాక్ రికార్డ్, మేము కూడా క్రెడిబిలిటీ కోసం ట్రై చేస్తాం తప్ప మాకు ఒక పొలిటికల్ పార్టీ పట్ల ఇంట్రెస్ట్ డిస్ఇంట్రెస్ట్ ఏముండదు. నన్ను వ్యక్తిగతంగా నన్నే తీసుకుంటే నౌ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ పీపుల్స్ పల్స్, బట్ ప్రీవియస్లీ ఐఎమ్ ఏ జర్నలిస్ట్, ఐ వర్క్డ్ విత్
టూ కాంట్రడిక్టరీ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఈనాడు అండ్ సాక్షి ఇన్స్టిట్యూషన్ ఫర్ 10 ఇయర్స్. అది అట్లా ఉండదు. దాంట్లో ప్రజలు కన్ఫ్యూజన్ గురవుతున్నారంటే ప్రజలు కూడా కొంత కారణం అవుతారు. భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నప్పుడు ఓటు ఒక తీరేసి సర్వేకి వచ్చిన వాళ్ళకి ఇంకో తీరుగా సమాధానం ఇచ్చినప్పుడు అట్లాంటి భిన్నమైన ఫలితాలు రావడానికి ఫోకస్ అంతా ఏపీ మీద ఉంది కనుక మీరు అడగడంలో తప్పులేదు. అంటే పీపుల్ పల్స్ అంటే ఎన్ని శాంపిల్స్ టచ్ చేసి ఉండొచ్చు, ఎన్ని శాంపిల్స్ తీసుకుని? చెప్పాను కదా నేను ఈ పర్టికులర్ కేసులో 6,900 శాంపిల్ ఫర్ ఏపీ, 3,100 శాంపిల్ ఫర్ తెలంగాణ. నేనేమంటున్నానంటే కొంతమంది శాంపిల్ సైజ్ ఉంటే అక్యురసీ గొప్పగా ఉంటది అనుకుంటారు. దట్ ఈస్ నాట్ ట్రూ. 1,00,000-2,00,000 శాంపిల్ తీసుకున్నా కూడా నీకు ఎర్రర్ పాసిబిలిటీ ఎక్కువ ఉంటది. నీకు మెథడాలజీలో పారామీటర్స్ ఏం తీసుకున్నారు, డాటా ఇంటర్ప్రిటేషన్ ఎట్లా చేసినారు, ఇది కోరిలేట్ ఎట్లా చేసినారు అనే ఆస్పెక్ట్స్ మీద యాక్యురసీ ఆధారపడి ఉంటది. తప్ప యాక్యురసీ అన్నది సైజ్ ఆఫ్ ద శాంపిల్ మీద ఆధారపడదు. స్మాల్ శాంపిల్ లోనే యాక్యురసీ కొన్నిసార్లు ఎక్కువ. ఓకే, అంటే దిలీప్ రెడ్డి గారు, అంటే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి 151 సీట్స్ వచ్చాయి, అంటే 51% అబోవ్ వచ్చింది. బట్ ఈసారి చూస్తే 45-60 సీట్స్. అంటే ఏంటి కారణం అంత నెంబర్ తగ్గటానికి, అంత ఏంటి కారణం అంటారు, ఏమ కనిపించింది మీరు చేసినటువంటి? 50% ఓట్ షేర్ తోటి ప్రత్యర్థి పార్టీ తెలుగుదేశం 40% ఓట్ షేర్ తోటి, అంటే 10% ఓటు వ్యత్యాసం తోటి 151 స్థానాలు 175లో గెలుచుకొని తెలుగుదేశం ఆవిర్భవించే నుంచి 40 సంవత్సరాల చరిత్రలోనే లేనట్టు 23 స్థానాలకు పరిమితమైన గత ఎన్నికల్లో ఉన్న సామాజిక ఫ్యాక్టర్స్ కూడా మేము తీసుకొని సిఎస్డిఎస్ వాళ్ళు గత 20 సంవత్సరాలుగా జరిపిన అంశాలను తీసుకొని 2009 నుంచి జరిగిన ఎన్నికల్లో కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా ఓట్ స్వింగ్ ఒక వైపు నుంచి ఇంకొక వైపు ఎట్లా వెళ్ళిందో కూడా పరిశీలిస్తే 2019 ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సిపికి మద్దతుగా నిలిచిన చాలా సెక్షన్స్ ఇప్పుడు అంత సాలిడ్ గా వాళ్ళకి మద్దతుగా నిలబడి లేరు. దాని వల్ల కూడా ఈ తేడా వచ్చి ఉంటది అనేది ఒకటి మనం విశ్లేషించుకునే అంశం. ఓకే, అంటే అంటే ప్రధానంగా అంటే కూటమి వైపు ప్రజలు చూడటానికి ఏంటి కారణము దిలీప్ గారు? నేను ఒక్క కారణం కూటమి వైపు మొగ్గడానికి ఇది అని చెప్పేటట్టుగా ఏం లేదు. వాళ్ళు ఎట్లా వాళ్ళు వద్దనుకున్నారా? ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క కారణం కూడా ఉండొచ్చు, కానీ కామన్ గా కారణం ఇది అని చెప్పడానికి డెలివరీ ఆఫ్ సర్వీసెస్ వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఊరికే ఎగ్జాంపుల్ ప్లేస్ చేస్తాను, ఎందుకంటే మేము వ్యక్తిగతంగా కూడా జిల్లాలలో తిరిగి నియోజకవర్గాల్లో తిరిగి జనంతో మాట్లాడిన దాని ప్రకారం వస్తే వాళ్ళు కొన్ని అంశాలు లేవనెత్తినారు. ఇప్పుడు సంక్షేమం ఒకటే అయితే సరిపోతుందా? డబ్బులు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తే ఉంటాయా? డబ్బులు ఇస్తున్నారు ఒకవైపు ఒక జేబులో పెడుతున్నారు, ఇంకో జేబులో నుంచి లాగుతున్నారు, ఈ ధరలు ఏంటండి అని మాట్లాడారు. ధరలకి జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం? మీ పక్క రాష్ట్రాల్లో లేవా ఈ ధరలు? అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి కదా, అంటే మరి పెట్రోల్ డీజిల్ మీద ఈయన ట్యాక్సీలు తగ్గించుకుంటే తగ్గుతాయి కదా అని మన పత్రికలలో వచ్చే భాషని, రాజకీయ పార్టీలు మాట్లాడే భాషని ప్రజలు కూడా మాట్లాడే పరిస్థితి, వాళ్ళ ఆర్గ్యుమెంట్ కి జస్టిఫికేషన్ కోసం ప్రయత్నం చేసే పరిస్థితి, ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక ఎవరు వాళ్ళ వాళ్ళ కారణాల రీత్యా ఒకవైపు నుంచి ఇంకోవైపు మొగ్గడానికి ఆస్కారం ఉంది. తప్ప నిర్దిష్టంగా ఈ ఒక్క కారణం చేత వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తున్నాయి, ఈ ఒక్క కారణం చేత వాళ్ళు సరిగా స్కోర్ చేయలేకపోతున్నారు అని చెప్పే పరిస్థితి ఉండదు. ఓకే దిలీప్ గారు, అంటే మీరు ఇచ్చినటువంటి దాంట్లో జనసేన పార్టీకి 14-20 స్థానాలు, అంటే 21 స్థానాలు కంటెస్ట్ చేస్తే 20 స్థానాల వరకు వచ్చాడంటే ఓట్ షేరింగ్ అంటే వాళ్ళకి బాగా. నేనేమంటానంటే వాళ్ళు ఎంపిక చేసుకొని వాళ్ళకి ఎక్కడ ఎక్కువ పలుకుబడి ఉందో సామాజిక వర్గాల వారీగా గానీ వాళ్ళ మద్దతు పరంగా గానీ వాళ్ళకు అనుకూలంగా ఉన్న స్థానాలే వాళ్ళు తీసుకున్నారు. ఈ 21 స్థానాలు మీరు కొంచెం డీప్ గా వెనక్కి వెళ్ళి విశ్లేషిస్తే ఈ 21లో తెలుగుదేశం 19 స్థానాలు గెలిచిందండి 2014 ఎన్నికలో. ఈ 21 స్థానాలు 19 స్థానాలు గెలిచింది. ఓకే, కనుక అది ఇప్పుడు కూటమికి అనుకూలించవచ్చు, వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువ ఉండొచ్చు. 21లో 14 నుంచి 18 వరకు వాళ్ళు 20 వరకు గెలిచే ఆస్కారం ఉంది అని అంటే మనం
డేటా వచ్చిన తర్వాత గతంలోకి వెళ్ళి గతంలో ఏం జరిగింది అని చూసినప్పుడు ఈ పాయింట్ వచ్చింది తప్ప, మేము సమాచారం సేకరించేటప్పుడు కానీ బ్యాలెట్ సీక్రెట్ బ్యాలెట్ ఇచ్చేటప్పుడు కానీ మాకు ఈ పాయింట్ మా మైండ్ లో లేదు. మేము అక్కడ నుంచి వచ్చినాక ఏంది ఇంత వచ్చింది ఈ నియోజకవర్గాల కథా కమామిష ఏంటి అని వెనక్కి వెళ్ళినప్పుడు 2000 ఎంతో దూరం అక్కర్లేదు, 2014లోనే 21లో 19 స్థానాలు తెలుగుదేశం గెలిచింది. అట్లా అట్లా వాళ్ళు వాళ్ళకి అనుకూలమైన స్థానాల్లోనే వాళ్ళు పోటీ చేసినారు, కానీ వాళ్ళు వాళ్ళకు బేస్డ్ లేని చోటికి వాళ్ళు వచ్చి కంటెస్ట్ చేయలేరు కనుక వాళ్ళలో సక్సెస్ రేట్ ఎక్కువ ఉండొచ్చు. ఓకే దిలీప్ గారు, అంటే ఓవరాల్ గా చూసినప్పుడు ఈ కాంబినేషన్ ఎలా ఉంది, టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ కాంబినేషన్ ఎలా కనిపించింది? మేము దాంట్లో కూడా ఒక మా క్వశ్చనేర్ లో ఒక క్వశ్చన్ ఉంది, ఈ కూటమి పట్ల మీ అభిప్రాయం ఏంటి అంటే బాగుంది బాగలేదు ఇట్లాంటి అభిప్రాయంలో 54 మంది బాగుంది అన్నారు. ఓకే, అంటే స్టేట్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి మీరు ఇంకో క్వశ్చన్ కూడా పెట్టండి, అభివృద్ధి ఎవరు చేస్తారు, అభివృద్ధికి ఎవరు చేయగలుగుతారు అనేటువంటి దాని మీద ఏమొచ్చింది? ఎస్, దాంట్లో కూడా సానుకూలంగానే సేమ్. ఇవన్నీ కూడా అండి, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, మీరు ఏ ప్రభుత్వం అభివృద్ధి చేయగలుగుతుంది అనుకుంటున్నారు, నెక్స్ట్ ప్రభుత్వాన్ని ఎవరు ఫామ్ చేస్తారు అనుకుంటున్నారు, వీటన్నిటి నుంచి కూడా 40-50 విత్ అగైన్ 8-10% వేరియేషన్ తోటి ఈ అన్ని ప్రశ్నల్లో కూడా ప్రజలు కూటమి వైపు మొగ్గారు, వైఎస్ఆర్ సిపి వైపు మొగ్గలేదు. ఈ రెండు పార్టీల మధ్య ఈ 4-5 ప్రశ్నలకు కూడా వ్యత్యాసం 40-50% అంటే 8-10% వ్యత్యాసం ఉంది.